హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఎంఎంటిఎస్ మీకు అందరికీ తెలుసు. ఎంఎంటిఎస్ విషయంలో గత 4 సంవత్సరాలుగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని శాసనసభలో కూడా లేవనెత్తడం జరిగింది. ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజు హైదరాబాద్ నగరానికి ఎంతో అవసరము. ఎంఎంటిఎస్ అంటే అది కామన్ మ్యాన్ ట్రైను, చాలా తక్కువ ఖర్చుతో ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ ప్రజలు కానీ మిడిల్ క్లాస్ సెక్టార్ కానీ వర్కింగ్ కమ్యూనిటీ కానీ ప్రయాణించేటువంటి ట్రైన్ అది. దాన్ని ఫస్ట్ ఫేజు విజయవంతంగా జరిగింది. సెకండ్ ఫేజ్ డిమాండ్ ఉన్న విషయాన్ని కూడా అనేక సర్వేల ద్వారా గుర్తించాము. ఈ సెకండ్ ఫేజ్ కోసము రాష్ట్ర ప్రభుత్వంతో కొంత ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఇచ్చినట్లయితే మరి రైల్వే శాఖ ఇద్దరు కలిసి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వము ఎంఎంటిఎస్ విషయంలో నిర్లక్ష్యం వహించింది. ఒప్పందం ప్రకారము చేసుకున్నటువంటి ఒప్పందాల అమలు విషయంలో మాటకు కట్టుబడి లేని కారణంగా సంవత్సరాల తరబడి ఆలస్యమైంది. ప్రాజెక్టు కాస్ట్ కూడా ఎక్స్పెక్టేషన్ అయింది, పెరిగింది బాగా. ఇటీవల నేను ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి కేంద్ర ప్రభుత్వం ద్వారానే ముందైతే ట్రైన్లు నడపండి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో కరస్పాండెన్స్ కంటిన్యూ చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని ఒప్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం పూర్తిగా పూర్తి చేయకపోయినా కూడా ఈరోజు ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ను కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తి చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 13 ట్రైన్లు ఈ యొక్క ఎంఎంటిఎస్ కోసము కొత్త సర్వీసులను ప్రారంభించనున్నామన్న విషయాన్ని మనం చేస్తాం. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా 8 నాడు పరేడ్ గ్రౌండ్స్లో వీడియో ద్వారా ప్రజలకు వివరిస్తాం.